మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడం అభినందనీయమని అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య తెలిపారు. సిఆర్డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడాన్ని అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు స్వాగతించారు. ఈ సందర్భంగా తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో నాయ రాజధాని ఏర్పాటు చేయడంలో భాగంగా మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ఇందుకు అహర్నిశలు శ్రమించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రాజధానుల నుంచి ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. రాయలసీమలో మాకు కర్నూలు హైకోర్టు ఇచ్చారు కాబట్టి మేము ఆ విషయంపైన కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆధునిక కాలంలో అభివృద్ధి అనేది కేంద్రీకృతమైతే అది ఎప్పుడు కూడా ఇబ్బందే. మనం తెలంగాణ విషయంలో కూడా కేవలం హైదరాబాద్ అభివృద్ధి చెందడం వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అది కూడా ఉద్యమాలకు దారితీయడానికి అదొక కారణం. అందువల్ల మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేసి సమగ్రంగా అభివృద్ధి చెందడం, అన్ని వర్గాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రజల్లో అభివృద్ధి చెందించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. అందువల్ల మూడు రాజధానుల కాన్సెప్ట్ ద్వారా మాత్రమే ఇది వీలవుతుంది. ఏదో ఒక ప్రాంతానికి ఒక వర్గానికి రాజధాని నిర్మించడం అనేది అది కరెక్ట్ కాదు. అందువల్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తీర సముద్ర తీరం చాలా ఎక్కువ ఉంది. విశాఖ నగరంలో రాజధాని కట్టడం వల్ల కూడా చాలా మేలు అవుతుంది. అంతేకాకుండా అమరావతిలో ఎటు రాజధాని అది శాసన రాజధాని ఎటు ఉంటుంది, ఇప్పుడు హైకోర్టు రావడం వల్ల కూడా మేలు అవుతుంది. ఖచ్చితంగా ఇది ప్రజలకైనా ఇప్పుడు ఉపయోగపడుతుంది. మూడు ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి కూడా వీలవుతుంది.